హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అసిస్ ఉండవలసిన. ఈరోజు మన ఆడుతున్నాం లెట్స్ క్రాఫ్ట్. లెట్స్ ప్లే సిరీస్ కాదు, లెట్స్ క్రాఫ్ట్ గైస్. మనతో పాటు ఉన్నారు మిస్టర్ క్రాఫ్ట్. మిస్టర్ క్రాఫ్ట్ కేవింగ్కి వెళ్ళినారు. అతని ఇల్లు అక్కడే ఉంది. మీ టైం అతను పెట్టిన టైంలో వీడియో చూసుంటారు కదా. ఇల్లు ఇద్దరం కలిసి కట్ట మీకు దాన్ని టూర్ అవ్వట్లేదు. వీడియో చూడండి కావాలంటే. నేను ఇవాళ ఎందుకు వచ్చానండి గైస్, ఇక్కడికి ఫార్మ్స్ కట్టాలి కదా మనం. డెర్త్ కొంచెం డెర్త్ తీసుకెళ్దాం. ఓ వావ్, డెర్త్ ఎక్కడ ఉంది? ఓ ఇక్కడ ఉంది పెద్ద. ఓ గాయస్, ఇంకో విషయం, నాకు బెడ్ దొరికింది. థ్యాంక్స్ మిస్టర్ క్రాఫ్ట్ అతని వల్ల నాకు ఊలు దొరికింది. మొత్తం నేను ఇక్కడ ఫ్లవర్ తీసుకొని బెడ్ వచ్చేసుకున్నాను. డెర్త్ వచ్చింది, ఇంక హో చేసుకోలేదు. అన్ని ఎందుకు మర్చిపోతున్నాగా, ఇంకా మనం బోల్ చేయాలి గాయస్. ఒక నేను మర్చిపోయినాగా ఓవర్లు ఎక్కడ ఉన్నాయి, కొంచెం అలవాటు అవుతుంది గాయస్. మనకి కొట్టదు కదా, కొంచెం బకెట్ చేసుకున్నాం. ఇప్పటివరకు ఒక్క బకెట్ చేయలేదు, చూసారా? బకెట్ ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. బకెట్లు చేసుకుందాం. ఇంకా మనం హో చేసుకోవాలి కాబట్టి కొంచెం స్టోన్ మెటీరియల్ వాడుతాం గేస్. ఎందుకంటే నెక్స్ట్ ఎపిసోడ్ కానీ నేను మొత్తం ఐరన్కి వెళ్ళిపోతాను అనుకుంటాను. ఎందుకంటే నేను ఆఫ్ క్యాన్లో కొంచెం ఎక్స్ప్లోరేషన్ చేస్తాను. నేను చెయ్యాలి, తప్పదు. హో చేసుకుందాం. హో ఎక్కడ ఉంది? హో చేసుకుందాం. ఇంకా నేను నా ప్లాన్ ఏదంటే గేస్, నేను ఫామ్ కట్టబోతున్నాను. ఇప్పుడు మిస్టర్ క్రాఫ్ట్ కూడా అదే కట్టబోతున్నాను నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే హౌస్ అయిపోయినట్టు ఫామ్ ఏ కట్ చేయాలి. ఇంకా నేను ఫామ్ వచ్చి ఎక్కడ కడతామని ఆలోచిస్తున్నాను గాయస్. ఎందుకంటే మనకి ఇంకా చాలా ఏరియా ఉంది. కానీ ఇప్పుడు మిస్టర్ క్రాఫ్ట్ వచ్చారు కాబట్టి కొంచెం ప్లేస్ కొంచెం మనం ఆర్డర్ చేసుకోవాలి. ఇక్కడ బీహైవ్ కనిపించింది గాయస్. బీహైవ్ అంటే బీహైవ్ వల్ల మనకి ఫామ్స్కి చాలా మంచిది అంటారు. కానీ నేను ఇక్కడెక్కడో కడతాను. అది ముందుగా మన శాప్లింగ్స్ తెచ్చుకున్నాం. శాప్లింగ్స్ ఎందుకు తెచ్చినంటే గాయస్, మన బేస్ దానికి కొంచెం ఒక సపోర్ట్ కావాలి. సపోర్ట్ కోసం నేను తెచ్చుకున్నాను బోన్ కూడా తెచ్చుకున్నాను. మన స్కెల్టన్ చంపిన బోన్ని పెరుగుతుంది, నాసిద్దాం. పెరుగు పీ పెరగలే. ఓకే, ఇంకొంచెం బోన్స్ సంపది, బోన్స్ ఉంటే చేద్దాం. నేను అందాక పెరిగినంత వరకు నేర్చేయలేను. ఓ హడుగుని చూసారా, బీ తన మాట కొట్టగండే చంపేస్తుంది మనల్ని. ఓ రెండు ఉన్నాయి. అంటే ఇక్కడే మనం ఫామ్ కట్టుకున్నాం. ఇక్కడ ఫామ్ కట్టుకున్నట్టు ఉంది. మనకి బీ వల్ల మనకి చాలా హెల్ప్ అవుద్ది. చూసారా, ఫ్లవర్స్ పాలినేట్ చేస్తాయి. వెనక చిన్న పాలినేట్ వస్తాయి, వాటి వల్ల మన ఫామ్స్కి బోన్ మీల్ వేసిన లెక్క. ఓకే, పెరిగి అంటే నేను మిస్టర్ క్రాఫ్ట్ ఏం చేస్తాను ఒకసారి చూస్తాను, మీకు కలుస్తాను ఒకసారి. గాయస్, మీకు విషయం, నేను మామూలుగా మిస్టర్ క్రాఫ్ట్ ఏం చేస్తాను కనుక్కోడానికి వచ్చాను. నేను అతను ఒక మైండ్ షాఫ్ట్ కనుక్కున్నారట. అందుకే ఇవాళ చేంజ్ ఆఫ్ ప్లాన్స్, మైండ్ షాఫ్ట్కి వెళ్తున్నాను. అబ్యాండ్ మైండ్ షాఫ్ట్ అదేనా? అతను గాయస్, నేను జస్ట్ ఉన్నాయి కదా ఇక్కడ పెట్టాను. ఓకే, కొంచెం మనం బొగ్గు కూడా కలెక్ట్ చేసుకుందాం. మన దగ్గర రిసోర్సెస్ అసలు సున్నా చెప్పాలంటే. ఎక్కడ ఉన్నారు? కింద లైట్లు ఎక్కడ ఉన్నాయి? ఓ ఓకే ఓకే ఓకే, కనిపించారు కనిపించారు. వస్తాను 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 వస్తాను. ఓకే, అజ్జి కూడా మనకైతే రికార్డింగ్లో ఉన్నారు, ఇద్దరు కలిసి మాట్లాడేస్తాం ఇంకెందుకు. అంతే. ఓకే గాయస్, ఎలాంటి ప్రా ఎలాంటి వైట్ ఐరన్ దొరికింది? ఓ అజ్జి, మీకు ఐరన్ కావాలా? బాగా అస్సలు లేదు నాది. ఇక్కడ అక్కడే ఉంది ఐరన్ చూశాను. లేదు, బాగండి మళ్ళీ. థ్యాంక్ యూ. ఇదిగోండి ఎగండి గాయస్, అబాండన్ మైండ్ షాప్ ఎక్కడ ఎక్కడ? ఓకే, అబాండన్ మైండ్ షాప్ రాగు, ఎక్స్ప్లోర్ చేద్దాం గాయస్. ఒక్క నిమిషం, మేము చిన్న సెట్ ఒకసారి ఇన్వెంటరీ అంటే క్లియర్ చేసుకుని వస్తాం, ఐ మీన్ సెటప్ చేసుకుని వస్తాం. ఓకే, ఇన్వెంటరీ సెట్ అయిపోయింది, ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, అన్ని చెస్ట్ పెట్టేసాను నేనైతే. ఓ స్టార్టింగ్ చెస్ట్లోనే ఇక్కడ కొంచెం ఇక్కడే లేదు, ఈ కిందకు ఉంది ఇంకా. ఓ, నాకు ఒక చెస్ట్ దొరికింది. ఓకే, వెయిట్ చేయండి. మీరు ఏ టీ కండి చెస్ట్లోనా? ఓ, ఏ టీ లేదు. ఏ బీటూ సీట్స్ వచ్చాయి మనకి. టీ కండి అయిన సార్, బట్టలకు వచ్చారు యాక మీరు? సర్దుకున్నానండి. సర్దుకున్నా కానీ మీకే వచ్చాయని. నాకు కొన్ని వచ్చాయి, రై పట్టాలు వచ్చాయి అంటే. మనకి రాలే, ముందు ఎక్స్ప్లోర్ చేద్దాం రండి, చాలా పెద్ద ప్లేస్. మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇచ్చాడు ఉన్నాను ఇక్కడ. ఓ, ఇక్కడ స్పైడర్ స్పాండర్ ఉంది. ఓ, స్కెల్టన్స్ ఉన్నాయి, జాగ్రత్త, స్కెల్టన్స్ ఉన్నాయి. ఐరన్ సంపాదిద్దాం అలాగా.
ఇంక మీరు అన్ని సంపాదించండి. ఒక నిమిషం ఆగు, నాకు కావరు. ఇంకా మనం మాట వెళ్దామా? చాలా పెద్దదిలాగా ఉంది. చాలా చాలా పెద్దది. కబుల్ స్టోన్ అనుకుంటున్నాను. ఓ మన డెర్త్ ఉంది కదా, డెర్త్ యూస్ చేస్తాను. నేను అంత ప్రిపేర్ రాలేదు గైస్, ఎందుకంటే నేను హండర్మ్యాన్ కూడా ఉన్నాడు. కెలకండి హండర్మ్యాన్. మన అసలు ఆర్మర్ లేదు, ఏడీ లేదు మన దగ్గర. మనం వెళ్దాం. ఇక్కడ వెళ్దాం సౌత్ అయితే వెళ్దాం. ఓ మీరు అంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది. ఓకే చుట్టూ తిరిగి వచ్చామా? ఇక్కడ ఎక్కడ జాంబీలు ఉన్నాయి. చుట్టూ తిరిగి వచ్చాం. ఈ ఐరన్ ఇద్దరు కలిసి పంచుకుంటాం. వద్దా? ఓకే మీ ఇష్టం. మీ ఇష్టమే. సరే ఇప్పుడు మన ఇన్వెంటరీలో ఉన్న ఐరన్ ఇద్దరు కలిసి పంచుకుందాం. మన ఇన్వెంటరీలో ఏటో ఇద్దరు కలిసి. మేము ముందు మైనింగ్ వెళ్ళాలి, నాకు అవసరం లేదండి. అది రండి, ముందు వస్తాను. నా భయం ఉంది, ఎక్కడ పడతాను, ఏం ఆప్స్ వస్తాయని. అమ్మా సౌండ్. ఇది వెళ్దాం పదండి. ఇంకా కొన్ని స్పైడర్లు ఉన్నాయి. మన మైన్ షాప్ లో ఉన్నా, ఆల్ మైన్ షాప్ లోనే. ఓ కింద స్పైడర్ ఉన్నా. చా ఐరన్ పోయింది. ఒక నిమిషం మనకి ఎక్కడైతే మనకి ఏమీ లేదనమాట. కొంచెం స్ట్రింగ్ కూడా కలెక్ట్ చేద్దాం. తెలుసు స్పైడర్ ఉంది కింద, అందుకే వెళ్ళలేదు. చంపేద్దామా? ఇద్దరు కత్తులు రెడీ ఉంచుకుందామా? స్పైడర్ ఎక్కడ చంపేయండి. ఓయ్ పాయిన్ వస్తే చూసుకోండి. అదేంటి స్పైడర్ వెరైటీ ఉంది. కేవ్ స్పైడర్ అది. మాకు షార్ట్ అయ్యిందమ్మా. కిందకి వెళ్ళిపోయారా? ఓ నాయన ఇక్కడ స్పైడర్ స్పాండర్ ఉంది. హెల్ప్ 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 చేయండి, హెల్ప్ చేయండి. కింద స్పైడర్ స్పాండర్ ఉంది. అయ్యా రండి, మీ ఎవరో ఒకరు వెళ్ళండి. స్పైడర్ స్పాండర్ నుంచి తీసుకెళ్ళి ముందు కత్తులతో తీయాలి. కత్తులతో అవన్నీ తీయండి. కాబెబ్స్ స్పైడర్ స్పాండర్ తీస్తాం. తీస్తారా? ఓ మనం మంచి ఎక్స్పి ఫామ్ చేసుకోవాల్సింది కదా. ఎక్స్పి ఫామా? ఓకే ఇవన్నీ తీసుకుని వెళ్ళాలి ఇప్పుడు మనం. ఓకే నేను ఇచ్చారు ఎక్స్ప్లోర్ చేస్తాను. అండి అలాగొద్దు. ఓ కిందకి వెళ్తుంది, ఇది ఒకసారి వస్తారా? వస్తానండి. మరి ఇక్కడ వెబ్ ఉంది కదా. వెబ్ అర్థం కాలే నాకు. ఇక్కడ ఫుల్ వెబ్స్ ఉన్నాయి. అదే మీదకి వెళ్ళారు, కిందకి రాలే. నేను అంత దాకా మీద నుంచి కిందకి దారి ఉంది. ఆ దారి మీరు ఎక్కడ ఉన్నారు? వెనక ఎటు పైకి వెళ్ళండి, పైకి వెళ్ళాలి మనం. ఓ మీరు ఎక్కడ ఉన్నారు అసలు? ఇంకా ముందు ఇది ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇది ఎంతో ముఖ్యం కదా. ఓ ఇచ్చారు ఉంది అంతా. నేను చేస్తాను, కాపీస్ చేస్తాను కదండి. ఆ మీద ఆగండి ఒకసారి, నేను కాబోసుకున్నాను. మంచి అనుకున్నారు. మనకేం డంజన్ దొరికినా బాగున్నా. డంజన్ అంటే? ఓ కింద పడ్డారు. ఓ బాబు వచ్చింది. ఓ గోల్డ్ దొరికింది. మీరు రండి ముందు. గోల్డ్ ఉంది. కిందకు వచ్చిలే. మన ఇప్పుడు ఫన్నీస్ వచ్చేయాలి ఐరన్ పికాక్స్ కోసం. మీరు రాయలేదు కొట్టండి. ఒక నేను అండక ఇచ్చేస్తానంటే నేను ఒకసారి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాను. చుట్టే ఉన్నాయి ముందు రావాలి కొట్టండి. మన ప్రొడక్షనే కదా ఇక్కడ, ఎట్ లేవు కదా. అందుకే మొత్తం లైటింగ్ పెడతాను ఇటు రాకుండా. మీరు ఎక్స్ప్లోర్ చేసి ఇవ్వండి. నేను అయితే ఎక్స్ప్లోర్ చేయట్లేదు. నేను కూడా వీడియో రికార్డింగ్లో ఉన్నాను కదా, అందుకే నేను వచ్చి లైట్ వీడియో అంటే లైటింగ్ పెడుతున్నాను. చేయకుంటే మా ఆఫ్ ఆన్ అయిపోతుంది అనమాట. ఓ లావండి కింద వద్దులండి. ఓకే ఫర్నెన్స్ చేయాలి. ఫర్నెన్స్ ఫర్నెన్స్ వెరీస్ ఫర్నెన్స్ ఫర్నెన్స్ మనం చెయ్యాలి. ఉండదు అదే. ఓకే గైస్ మేము కొంచెం స్మెల్ట్ అయిన తర్వాత ఇంకొంచెం విశేషంగా ఏం దొరికితే మీకు కలుస్తాను. అంతే గైస్ పికాక్స్ అయితే చేసుకున్నాం ఇక్కడ. ఇక్కడ తిరగండి, ఐరన్ పికాక్స్ అయిపోయింది. ఫర్నెన్స్ అయితే నేను బ్రేక్ చేసేసాను. ఓకే హజ్జీ బ్రేక్ చేసేయండి. చేస్తాను. ఇంకా మేము కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. కిందకి వెళ్దామా? కింద మాప్స్ ఉన్నాయి. ల్యాపిస్ దొరికింది నాకు. వెయిట్ వెయిట్ ల్యాపిస్ అక్కడ కింద కింద ఇదిగోండి. ఇక్కడ లైట్లు పెట్టండి, లైట్లు పెట్టండి. నాకు డైమండ్ దొరికాయి. డైమండ్స్ అండ్ ల్యాపిస్. యా గైస్ డైమండ్ దొరికాయి మాకు. అంటే ముందు మనం ల్యాపిస్ తీసేద్దాం. ల్యాపిస్ కాదు, ముందు వాటర్ ఆపాలి. ఏం మనకి నెదరు నెదరు ఇది ఇచ్చేసుకో. మన డై ఓ ఆగండి
ఓకే అయిపోయింది. ఓకే ముందు లాపిస్ ని అయితే తీసేద్దాం మనం. రండి లాపిస్ ని తీసుకోండి. ఓ లాపిస్ ని తీసుకోండి. పర్లేదు డైమండ్ కొమ్మ తీసుకోండి, నాకు ఆల్రెడీ డైమండ్స్ ఉన్నాయో. ఓ చంపేసి నాకు జస్ట్ మిస్ ఏదైనా మీ దగ్గర ఉన్న డైమండ్స్ నేనా ఈ డైమండ్స్ అడ్డుకుందాం. ఈ డైమండ్సా? ఈ డైమండ్స్ నాకు వద్దు. ఈ డైమండ్స్ మీరు తీసుకోండి, ఎన్ని ఉంటాయని నాకున్నాయి చాలు. ఓకే గైస్ డైమండ్ అయితే మనం బ్రేక్ చేసేద్దాం. జాగ్రత్త కింద లావా ఉంటుంది. ఇది కూడా ఒకటి నాలుగు కంటే నేను కొంచెం హెల్ప్ చేస్తున్నాను. మీ మీ దగ్గర ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి. నాలుగు ఓ ఓ ఓ నా హెల్త్ తగ్గిపోతుంది. ఫోర్ డైమండ్స్ వచ్చాయి మనకి. ఓకే లాపిస్ తీద్దామా? లాపిస్ లాపిస్ ఒకటి మీరు తీయండి, ఒకటి నేను తీస్తాను. ఓకే లాపిస్ వచ్చింది, ఇంకోటి నేను తీసుకుంటాను. ఇదిగోండి మీకు మీకు లాపిస్ ఇచ్చేస్తున్నాను, ఉంచుకోండి. మీరు ఎన్ని అంటే స్పేస్ వేస్ట్ అవుతుంది. యా ఇదే నేను కదలేకపోతుంది. ఓకే డిస్కనెక్టెడ్ ఫ్రమ్ సర్వర్. ఓకే ఒక్క నిమిషం. ఓకే గైస్ ఒక్క నిమిషం, నేను అయితే డిస్కనెక్టెడ్ ఫ్రమ్ సర్వర్ అని వచ్చింది, మళ్ళీ ఒకసారి జాయిన్ అయ్యాక రెస్టోరెంట్ దొరికింది మాకు. ఓకే తీసేద్దాం. ఓకే మీరు అయితే మీకు రెస్టోరెంట్ ఇచ్చేస్తాను పట్టుకోండి. అంటే ఎక్స్ మాత్రం మీకు వచ్చింది. లేదు లేదు ఇదిగోండి రెస్టోరెంట్ ఇచ్చేస్తాను మీకు. ల్యాపిస్ కూడా ఇస్తున్నాను. ప్లేస్ కానీ ఇక్కడ ఎక్కడ స్పైడర్ స్పాన్ అని తెలిసిపోతుంది, ఎన్నో ఎన్ని సౌండ్లు వస్తున్నాయి. ఇక్కడ మాత్రం ఇలా ఒప్సీడియం అయితే మనకు అవసరం. డైమండ్ పికెక్స్ చెయ్యాలి ఇప్పుడు. మీరే నేను త్యాగం చెయ్యాలి. మనందరం డైమండ్స్ పికెక్స్ చేసేద్దామా? మీ ఇష్టం అది. కానీ ఎక్వేట్ లేదు కదా, ఇంకెప్పుడు దొరుకుతుంది. ఓకే మైండ్ షాఫ్ట్, మైండ్ షాఫ్ట్ అక్కడ రూట్ తెలుసా మీకు? మైండ్ షాఫ్ట్ది గుర్తులేదు. గుర్తులేదా? అందాక కే ఎక్స్ప్లోర్ చేద్దాం. మంచి లెవెల్ 12th లెవెల్ ఉంది, డైమండ్ దొరికే అవకాశం ఉంది. మన ఇటు సైడ్ వెళ్దాం రండి. ఓ ఆగండి ఆగండి ఆగండి, కావరద్దు నా తాచులు అయిపోతున్నాయి. ఓకే అజీ ఇక్కడ అయితే ఐరన్ ఉంది బోల్డ్, ఇక్కడ లావా ఉంది. అవునా? అయితే మనం వాటర్ ప్యాకెట్ చేయాలంటావా? ఆల్రెడీ ఉన్నా దగ్గర. ఉందా వాటర్? ఉందా? ఆ వాటర్ మీరే తీసారా? ఏ వాటర్ అంటప్పుడు అక్కడ లావా. ఓ మై గుడ్నెస్ లావర్ ఎవరు ఉంది అక్కడ? జాట్ గ్రావెల్ ఉంది. అవును. ఓకే గాయ్స్ చాలా 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 చాలా. ఓకే రెడ్ స్టోన్ ఉంది, అట్ సైడ్ ఇంకో కే ఉంది. ఏ గ్రేపర్ కుమో గ్రేపర్ లావల పడి చచ్చిపోయింది అండి. చచ్చిపోయిందా? క్రేపర్ అంటే అదే భయంకరం. అలా ముందుకు వస్తుంది, వెనక్కి కూడా వెళ్ళచ్చు. వెనక్కి వెళ్ళదు క్రేపర్ వచ్చింది అక్కడ. జాతర లావా ఉంటుంది కింద, మీకు పై మీకు అలవాటు కిందకి తవ్వడం. ఎక్కడ రాసుకుని చూడండి. లైట్ 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 లైటింగ్ పెట్టాలి. ఒకటి ఆగండి ఇటు వెళ్దాం. ఇటు మీద లాభం ఉంది. ఓ క్రేపర్ 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 క్రేపర్. హలో హలో వెళ్ళిపో. ఎలా వచ్చేదండి? ఫ్యాక్స్టోన్ మళ్ళీ నాది తాచులు అయిపోయి నా ఇస్తాను ఆగండి. మీరు ముందే వెళ్తున్నారు కదా. ముందు వెళ్ళడం కాదు, ఇక్కడ క్రేపర్లను జడుపు వచ్చేసింది. ఒక్క గన్ పోటు కూడా ఇవ్వలేదు ఇది క్రేపర్ మరీ దాన్న. ఓకే వెళ్దాం వెళ్దాం వెళ్దాం. ఇటు రండి ఇటు రండి. వాటర్లో ఒక ఇదిగోండి కిందే ఇదిగోండి ఇదే ఇది. ఓకే వెళ్దాం. ఓకే తాచులు పెట్టండి కొంచెం ప్లీజ్. పెట్టానుగా, ఇక్కడ ఏం లేదు. అందుకే వచ్చాను కిందకి. మనం ఇటు సైడ్ వెళ్దామా? ఇటు సైడ్ ఇంకా కొంచెం లాభం ఉన్నట్టుంది. ఓ ఐరన్ తీసుకురండి, నాకు చాలా ఐరన్. మీకు అవసరమే. ఇంకో లావా లేకుండా ఇక్కడ ఉంది. ఎలాంటి చోటే నాకు ఒకసారి అమరాలు దొరికింది ఇక్కడ సేమ్. ఎలాంటి చోటే చాట్ మీ పైన చదువుతున్నారు. మళ్ళీ రెడ్ స్టోన్ దొరికింది గాయస్. ఓనో ఇంకో లావా లేకుండా కానీ ఇక్కడ ఇక్కడ ఎట్లేవు లావా లేకలు ఉన్నాయి కానీ.
టార్చెస్ ఒకటి కొంచెం టార్చ్ చేస్తారా? ఓ రెడ్స్టోన్ కొంచెం టార్చ్ చేస్తారా మీరు? ఆగండి, రెడ్స్టోన్ అయిపోతుంది. మీరు రెడ్స్టోన్ కోసం బాధపడుతున్నారు, ఇక్కడ ఒకరు చచ్చిపోతుంటే. బాధ కాదు, దొరికినప్పుడు ఎప్పుడైనా వృధా చేయకూడదు. మై గాడ్, ఎంత చాటచక్యం. చాటచక్యమా? ఏదో అంటారు ఫలా అన్నారు, మర్చిపోయాను. ఓకే, ఇక్కడ వాటర్ అయ్యరా. వాటరా? వేస్తాను ఒక నిమిషం. అక్కడ ఏంటి లేదు, అక్కడ అందుకని ఆగిపోయినా. ఇయ్యండి ఇయ్యండి, అక్కడ తవ్వుదాం. ఓ లాగ్ లాగ్ లాగ్, గ్రావెల్ గ్రావెల్ పడిందా? ఒకసారి ఏడు గ్రావెల్ పడింది. ఏంటి ఏమో, కొంచెం లైట్ లైన్ లైట్ లైట్లు పెట్టండి. కొంచెం చావల్ లేదు మా అమ్మగారు. ఓ, నేను చేయలే చావలు. చావల్ చేసుకున్నాను అవసరమే. ఒక నిమిషం, మన దారి అయిపోయింది మంచి మంచిగా. తీస్తావండి, చెప్పండి తీస్తామందని, చూస్తా ఉందని. గాయ్స్ కొంచెం భయంకరంగా ఉంది, ఆరమం లేదు అసలు మా దగ్గర. గాయ్స్ నేను చెప్తాను, నేను మాత్రం ఆఫ్ క్యామ్లో స్ట్రిప్ మైనింగ్ చేస్తాను. నేను కూడా జట్ నేను మాత్రం అంటున్నాను. ఓకే, మీద గ్రావెల్ ఉంది, రాయి మీరు బాధలు కట్టుకోండి. మన దారి తప్పుట చూసుకోండి, అంటే మీరు దరిద్రం. ఒకసారి ఆగండి, మీరు రాకండి. వాటర్ వేసినా? ఇగండి ఇగండి, లావాలో పడిపోతుంది. ఎంత లావా ఉండి చూడండి ఒకసారి, లావాలో చేసినా సరే. గ్రావెల్ అంతా చూడండి, లోపలికి రండి. నేను చూసాను, పైన ఉన్నాను. ఏ పైన? గ్రావెల్ పైన. ఇదిగోండి, హాయ్ హాయ్, రండి ఇప్పుడు వాటర్ వేయండి. ఓ నో, ఇంటికి వెళ్దామా? ఇంటికి వెళ్దామా? ఇంటికి. ఇంటికా? యా రండి. ఎలాగో మీదకే ఉంది ఇది. మీద కొన్న జాట్ మాప్స్ ఉన్నాయి. అవును, మాప్స్ ఉన్నాయి కదా. మన ఛాలెంజ్ లాడి ఆడి అలవాటు అయిపోయింది కదా మనకి బాగా. బాగా మీరు రండి. వస్తాను వస్తాను, ఆగండి. కొంచెం టార్చ్లు వేస్తే స్కెల్టన్ సౌండ్ అని పడుతుంది. నేను చూసి మనం వచ్చిందాలే వెళ్ళిపోదాం మా ఇంటికి, అది బెటర్ ఏమో. అలా ఎక్స్ప్లోర్ చేస్తే పైకి, లేకపోతే అప్ అండ్ క్లైంబ్ చేసుకుని వెళ్ళిపోదాం. అప్పుడే వద్దు, అలా మీదకి వెళ్దాం, ఎక్స్ప్లోర్ చేద్దాం. అదే అదే అంటున్నాను, కొంచెం టార్చ్లు పెట్టండి. అలాగా దాది గ్రావెల్ ఉన్నాము. వాటర్ ఇక్కడ, ఇది ఐరన్. నేను చూసాను, ఇక్కడ ఎక్కడ వెళ్దాం, పైకి దాలేదు. చాటి గ్రావెల్ పడిందా? ఓకే, డెడ్ అండి. ఇది పైకి వెళ్దామా? అంటే డెడ్ అండి, వేయట్లేదు. ఇంకా పైకి తోకుని వెళ్ళిపోవడమే. వస్తారా? పైకి పైకి తోకుని వెళ్దాం. సరే, నేను ఇక్కడ నుండి వస్తాను. ఓ, మీ ఎలాగ వస్తున్నారు అండి? నాకు కొంచెం ఒక టార్చ్ ఒకటేనే ఇచ్చాను, టార్చ్ ఒకసారి ఇవ్వరా? టార్చ్ ఒకటేనే ఇవ్వరా? ఇదిగోండి, నీట్లో తీసిరేయండి, నాకే వస్తుంది. ఓకే, మనకు నాలుగు టార్చ్ వచ్చి చాలు. ఓకే గాయ్స్, ఎక్స్ప్లోరేషన్ అయితే బాగా అయింది. నా నేనేవే ఒక అలర్ట్ చేసుకున్నాను. ఊ, మీద గ్రావెల్ ఉండొచ్చు. అందుకే కింద టార్చ్ పెట్టుకున్నాండి. ఓకే, పైకి వెళ్ళాక మీకు కలుస్తాం. మీరున్నా మీదకి వెళ్ళాక మీకు చూపడతాయి ఇవన్నీ. నేనైతే నా చేసుకుని నేను పెట్టాను అన్నాను కదా, అవి నేను కలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఇన్ షాప్లో మాకు దొరికినవి, ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు మాకు దొరికి పేపర్ అండి. ఓ, పేపర్ మాకు దొరికినవి అన్నీ మేము అన్నీ నేను తీసుకున్నాను. మిగతావన్నీ అమ్మా బ్రెడ్ ఎల్జీ 7997కి ఇచ్చాను. నేనైతే అతను ఇంటికి వెళ్ళాక సర్దుతాడు. యా, మేము కలిసి సర్దుకుంటాం. మీ ఇంటికి వెళ్ళాలి మనం. ఇంకా ఇంటికి వెళ్దాం పాపండి, ఇంటికి వెళ్ళాలి. నాకు పూర్తి తెలియదు, రండి అలాగే వెళ్దాం. ఓకే గాయస్, మేమైతే ఇంటికి కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంతగా తెలీదు. ఏ, నాకు గుర్తుంది, దగ్గరలోనే ఉన్నాము. ఇటే ఇటే వెళ్ళాలి, నాకైతే అది గుర్తుంది. అటే వెళ్ళాలి గుర్తుంది. మేము ఇంటికి వెళ్ళి కలుస్తాం. ఏమంటారు అంటే ఇంటికి వెళ్ళిపోతాం గాయస్.